फ्रेंड्स वेलकम बैक टू प्रशांत स्मार्टेक यूट्यूब चैनल चाला कालं तर्वात नेनु चेसि मोबाइल संबंधी वीडियो अनेदि चेस्तू उन्नानु अयिते ई वीडियोलो इक्कड मन मोबाइल ओक इवाल अनेदि ओक मोबाइल अनेदि लॉन्च अय्यिंदि पोको एक्स थ्री प्रो एदैते मनकि पोको एफ1 ओक किल्लर आ रोजुल्लोने आ किल्लर फोन अनेदि तक्कुव बड्जेट लो फ्लैगशिप लेवल परफॉर्मेंस 855 प्लस प्रोसेसर तो लॉन्च చేసింది కదా పోకో F1 అలాంటి రేంజ్ లోనే ఇప్పుడు పోకో X3 ప్రో అనేది లాంచ్ చేసింది ఈ ఫోన్ సంబంధించి మనం చూసుకుంటే ఇది మంచి ప్రైసింగ్ రేంజ్ లోనే తీసుకొచ్చారు 18000 రూపాయల బడ్జెట్ లోనే మీకు వచ్చేసి మొబైల్ తీసుకొచ్చారు ఇక్కడ మీకు ప్రాసెసర్ వచ్చేసి దీంతో హైలైట్ ఏంటంటే Qualcomm Snapdragon 860 ప్రాసెసర్ ఇంకా దీనికి డిస్ప్లే పరంగా మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది IPS LCD స్క్రీన్ తో 128G రిఫ్రెష్ రేట్ తో అలాగే 248G టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది अलग दींट अडाप्टिव सिंक टेक्नोलॉजी अंत नथिंग बट वील टेक्नोलॉजी परंग चूस डायनामिक स्विच टेक्नोलॉजी अने की दींट सो अंत मन वाचे वीडियो अलगे फेसबुक वीडियो अलगे चोट फ्रेम्स अने अवसर अ फ्रेम्स की तगट मन की आटोमेटिक अडाप्ट सिंक टेक्नोलॉजी प्रकार वीडियो अने स्विच अवतू उ 120Hz रिफ्रेश रेट 90Hz अला सो ई फ्यूचर अने दींप हाईलैट का मन की रेडमी नोट सीरीज अडाप्ट सिंक टेक्नोलॉजी अने की सूपर एमोलेड डिस्प्ले अना उड़ा सूपर एमोलेड डिस्प्ले की अडाप्ट सिंक टेक्नोलॉजी इंका रहा भविष्य में वस्तने का इप्ड प्रेजेंट टेक्नोलॉजी अने IPS LCD तो उड़ना అయితే దీంట్లో మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే రాదు IPS LCD నే ఇది ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చు కాకపోతే 18000 రూపాయల బడ్జెట్ లో వీళ్ళు లాంచ్ చేసిన ఏదైతే ఉందో మంచి ఎక్సలెంట్ డీల్ అనుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే PUBG గాని లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ గాని లేకపోతే ఎక్కువ గ్రాఫిక్ గేమ్స్ ని మొబైల్ లో ఆడాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బెనిఫిట్ ఆప్షన్ మంచి మొబైల్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే వీడియోలు తీస్తుంటారు కదా వాళ్ళకి ఇది వచ్చేసి మనకి కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ 48 मेगापिक्सल तो वस्तु अलग अल्ट्रा वाइड एंगल 8 मेगापिक्सल कैमरा मिगता 2 मेगापिक्सल डेप्थ कैमरा अलग 2 मेगापिक्सल उंटाई रेंडु कैमरा उन्ना गानी लेनट्टे अंत पर्फॉर्मेंस उंडदु सो मेन गा रेंडु कैमरा उन्नायि अनुकोंडि कापोते 48 मेगापिक्सल एदैते उंदो अदि मंचि कैमरा अनि Sony IMX582 सेंसर तो वस्तुंदि कापोते दींट्लो मनकि వీళ్ళు ఈ ప్రాసెసర్ 860 ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ సింక్రనైజ్ ఆప్టిమైజేషన్ తో మనకి కెమెరా వచ్చింది కాబట్టి ఇది మంచి ఒక ఆప్షన్ అని అయితే అనుకుంటున్నాను అలాగే ఇది వచ్చేసి HDR10 సపోర్ట్ తో వస్తుంది ఏదైతే మీకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంటుందో అది కూడా వస్తుంది ఫుల్ HD లో ప్లే అవుతుంది అలాగే వీడియోలు కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కెమెరా పరంగా అలాగే Adreno 640 GPU ప్రాసెసర్ ఏదైతే Snapdragon 862 ఉందో అది వస్తుంది అలాగే UFS 3.1 తో వస్తుంది అలాగే ఇది వచ్చేసి మన యాంటిటు స్కోర్ కూడా వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 5 లక్షస్ దగ్గర ఉంది అంటే 4,92,000 ఉంది ఇది మామూలుది కాదు ఇది ఒక మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఏంటంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ సో మేజర్ గా దీంట్లో వచ్చే మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రాసెసర్ ఇకంతే ఈ ప్రాసెసర్ తగ్గట్టుగా అంత ఆప్టిమైజేషన్ బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు కూడా ఒక్కొక్క సంబంధించిన టీము మనకి లిక్విడ్ కూల్ టెక్నాలజీ కూడా ఉంది దాంతో పాటుగా మీకు గేమ్ టర్బో మోడ్ 3.0 ఉంది అంటే గేమ్స్ అనేది ఆప్టిమైజేషన్ మీరు గేమ్ టర్బోలో యాడ్ చేసుకుంటే మీకు ఆప్టిమైజేషన్ పరంగా గేమ్ అనేది ఎటువంటి ల్యాగ్ పర్ఫార్మెన్స్ లేకుండా ఉంటుంది ఓవరాల్ గా Snapdragon 860 ప్రాసెసర్ అంటేనే 855 ప్లస్ ప్రాసెసర్ కి కొంచెం చిన్న అప్గ్రేడ్ ప్రాసెసర్ అనుకోవచ్చు అదే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇంకా సూపర్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు 20,000 లో బడ్జెట్ లో ఇది ఒక మంచి ఆల్టర్నేట్ అవుతుంది యాక్చువల్ గా ఏంటంటే మీకు గ్రాఫిక్ ఎక్కువ గేమ్స్ ఆడాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అలాగే ఇది వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది హైరెస్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది 5160mAh బ్యాటరీ తో వస్తుంది అలాగే ఇది వచ్చేసి 30W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 675 మినిట్స్ అని మామూలుగా మనకు తెలిసిన 33W వీళ్ళు దాని మీద ఇంకా ఫాస్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు అలాగే దీంట్లో వచ్చేసి మనకి USB PD టెక్నాలజీ ఛార్జింగ్ ఛార్జర్ తో వస్తుందని చెప్తున్నారు అంటే యాక్చువల్ గా ఏందంటే మనకి మార్కెట్ లో డిఫరెంట్ ఛార్జర్స్ అనేది డిఫరెంట్ టెక్నాలజీ తో లాంచ్ అవుతాయి కదా దానికి సపోర్ట్ చేసుకుంటూ ఏ ఛార్జర్ అయినా వాడొచ్చు అనే విధంగా ఉద్దేశంతో వీళ్ళు చెప్తున్నారు ఈ టెక్నాలజీ దీంతో ఉంది 26W వరకు మీరు యూస్ చేసుకోవచ్చు ఈ PD టెక్నాలజీని ఇది వచ్చేసి మనకి LPDDR4 RAM తో వస్తుంది అలాగే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అలాగే ఇది వచ్చేసి మనకి IR బ్లాస్ట్ ఉంటుంది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి మనకి IP53 వాటర్ రేట్ తో కూడా వస్తుందండి ఇది ఏంటంటే IP53 అంటే మీరు డైరెక్ట్ వాటర్ లో పడేస్తే సర్వే అవుతుందని కాదు IP53 ఏంటంటే మనం ఏదైనా స్వెట్ గాని ఏదైనా లైట్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ పడినా గాని దాని నుంచి సర్వే అవుతుందని ఒక రేటింగ్ అంతే గాని ఇది వచ్చేసి ఫుల్ వాటర్ లో సర్వే అవుతుందని అయితే కాదు ఇది వచ్చేసి MIUI 12 Android 11 బేస్డ్ తో వస్తుంది పోకో లాంచర్ క్లీన్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీకు యాడ్స్ లాంటివి ఏం ప్లే చేయరు యాడ్స్ గాని అలాంటివి ఏం దీంట్లో ప్లే అవ్వవు
ఇక దీని ప్రైసింగ్ ఒక మనకి క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇది యాక్చువల్ గా అయితే 18999 లాంచ్ చేసా 6GB 128GB వేరియంట్ అయితే ఇది మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ముందు వచ్చిన వాళ్ళకి ఆఫర్ అన్న ఉద్దేశంతో ఆఫర్ కింద వీళ్ళు వచ్చేసి 1000 రూపీస్ అనేది డిస్కౌంట్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద లాంచ్ చేశారు ఆ దాంతో మీకు టోటల్ గా 18000 కి వస్తుంది అలాగే ఇంకోటి 8GB 128GB వేరియంట్ కనుక చూసుకుంటే మీకు వచ్చేసి 20999 ఇచ్చారు అలాగే దీని మీద కూడా 1000 రూపీస్ డిస్కౌంట్ పోను 19999 వస్తుంది ఇది ఒక మంచి డీల్ అనుకోవచ్చు ఎవరైతే మనకి ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ ని 20000 బడ్జెట్ లో కొనుక్కోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆఫర్ కాకపోతే దీంట్లో అమోలైడ్ స్క్రీన్ మిస్ అవుతుంది అదొకటి మైనస్ సో అది నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో సోషల్ మీడియా లింక్స్ అలాగే నెక్స్ట్ వీడియో లింక్స్ అనేది పోస్ట్ చేశాను అక్కడ నుంచి ఫాలో అవ్వండి